नमस्ते वेलकम टू स्पेशल फोकस कर्नाटकलो कांग्रेस गेलिचिंदी अंते कादु आ विजयं अंचनालकु मिंचिपोयिंदी एग्जिट पोल्स चेप्पिन फिगर्स कन्ना इप्पुडु कनिपिस्तुन्न नंबर्स इंडिया मोत्तं रीसौंड वस्तुन्नायि देश मोत्तं कर्नाटकलो कांग्रेस गेलुपु मोते विनिपिस्तोंदी ई ओक्क विजयं हस्तं पार्टीकी 1000 एनुगुल बलं इच्चिंदनि चेप्पोच्चु मरि कर्नाटकलो मोदलैन कांग्रेस वेव इंडिया मोत्तं वीस्तुंदा कर्नाटक गेलुपु देशव्याप्तंगा हस्तं पार्टीकी टानिक गा पनिचेस्तुंदा इक मीदट ए स्टेट लो एलक्षन जरिगिना इदे रिजल्ट कनिपिस्तुंदा कर्नाटक लो कांग्रेस कोटिन स्टन्निंग विक्टरी की रीजन्स एंटी जॉइनिंग टुगेदर इज द बिगिनिंग ऑन द डे आई टुक द वोट थिंकिंग टुगेदर इज द प्रोग्रेस Working together is the success. That is what I said on the day. ఈ భావోద్వేగం వెనుక మాటల్లో చెప్పలేనంత భావం దాగుంది. ఆ కన్నీళ్ల వెనుక కర్ణాటక అంత కష్టం ఉంది. కేసులు కట్టినా జైల్లో పెట్టినా తట్టుకొని నిలబడిన ధైర్యం ఉంది. ఆ సంతోషానికి అవధుల్లేని ఆ ఆనందానికి ఆ కొన్ని కన్నీటి చుక్కలే నిదర్శనం. ఆ ఉద్వేగం వెనుక ఉరకలెత్తిన ఉత్సాహము దాగుంది ఐ క్రెడిట్ మై పార్టీ కేడర్స్ అండ్ మై ఆల్ మై లీడర్స్ దే వర్క్ హార్డ్ పీపుల్ హావ్ ఎక్స్పోజ్డ్ ఫెయిత్ ఇన్ us ది లీడర్స్ హావ్ సపోర్టెడ్ us ఇట్ ఇస్ ఎ కలెక్టివ్ లీడర్షిప్ అండ్ వి హావ్ జాయింట్లీ వర్క్డ్ ఒక పోరాటం విజయానికి బాటలు వేస్తుంది ఒక గెలుపు ఊహించనంత ఉత్సాహాన్ని ఇస్తుంది ఒక విజయం టన్నుల్లో భరోసాని ఇస్తుంది చాలా రోజుల తరువాత సారీ చాలా ఏళ్ల తరువాత కాంగ్రెస్ ఏ విజయమైతే కోరుకుందో అచ్చం అలాంటి విజయమే దక్కింది కన్నడ నాట బీజేపీది 40% కమిషన్ సర్కారు అని గట్టిగా ప్రచారం చేసి చివరికి అధికార పార్టీకి 40% సీట్లు కూడా రాకుండా చేసింది హస్తం పార్టీ ఇదే దేశం మొత్తం మోత మోగిపోతుంది ఇండియాలో మూలమూలన కాంగ్రెస్ కొట్టిన విక్టరీ రీసౌండ్ లో వినిపిస్తుంది ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెప్పాయి సింగిల్ లార్జెస్ట్ పార్టీగాను అవతరిస్తుందన్నాయి ఒకటి రెండు సంస్థలు మాత్రమే कांग्रेस मैजिक फिगर दाटुतुन्नानी अंचना वेशाई काने रिजल्ट चूसाका वक्कोक्करी रियाक्षन मारिपोयिंदी मैजिक फिगर 113 दाटडमे कादु 130 सीट्लकु पैने गेलुपुतो मैजिकल नंबर्स कनिपिस्तुन्नायि कांग्रेस संबराल्लोनु विक्टरी म्यूजिक विनिपिस्तोंदि ఇన్నాళ్ళు కాంగ్రెస్ కు ఎలా గెలవాలో తెలియలేదు విజయం కోసం ఎలా పోరాడాలో అర్థం కాలేదు కానీ ఈ కర్ణాటక ఎన్నికలతో వాళ్ళకు ఫుల్ పిక్చర్ క్లారిటీ వచ్చేసింది ఎన్నికల్లో ఎలా పని చేయాలి ఎలా ప్రచారం చేయాలి ఎలా ఓటర్లను ఆకట్టుకోవాలి గెలుపు తనంతట తాను తలుపు తీసుకుని వచ్చేలా ఎలా చేయాలి అనే విషయాలపై హస్తం పార్టీ నేతలందరికీ ఓ అవగాహన వచ్చేసింది బ్యాటిల్ గ్రౌండ్ లో ఎలా కొట్లాడాలో కాంగ్రెస్ నాయకత్వానికి బాగా తెలిసొచ్చింది బీజేపీని ఎలా ఎదుర్కోవాలో ఎలా కార్నర్ చేయాలో ఎలా ఎరకాటంలో పెట్టాలో బాగా అర్థమైంది అదే ఇప్పుడు కాంగ్రెస్ కి ఊహించనంత విజయం తెచ్చిపెట్టింది కర్ణాటక గెలుపుతో గ్రాండ్ ఓల్డ్ పార్టీ మళ్ళీ లైన్ లో పడింది ఒకరి పోరాటం విజయానికి బాటలు వేస్తుంది అదే అంతా కలిసికట్టుగా పోరాడితే ఖచ్చితంగా విజయమే ఎదురొచ్చి మరి వెల్కమ్ చెబుతుంది ఐకమత్యమే ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది నమ్మకం లేని చోట కూడా కొత్త ఆశ పుట్టిస్తుంది ఫైట్ చేసేందుకు కావాల్సినంత ధైర్యంతో పాటు అవసరమైనంత బలాన్ని ఇస్తుంది ఇప్పుడు కర్ణాటకలో గెలుపు కూడా కాంగ్రెస్ కు 1000 ఏనుగుల బలం ఇచ్చింది కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధించగలమని కర్ణాటక కాంగ్రెస్ నిరూపించింది ఎన్నికలకు ముందు నుంచే నాయకులంతా విభేదాలను పక్కన పెట్టేశారు సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా నేతలంతా పార్టీ కోసం పనిచేశారు వాళ్ళంతా సమిష్టిగా కృషి చేయడం వల్లే అద్భుతమైన ఫలితాలు వచ్చాయి
కార్యకర్తల కష్టానికి కూడా తగిన ఫలితం దక్కిందని కర్ణాటక పిసిసి చీఫ్ డికే శివకుమార్ కూడా చెప్పారు. కాంగ్రెస్ కు విజయాన్ని అందించి తమపై విశ్వాసం ఉంచిన కర్ణాటక ప్రజలకు ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపారు. అంటే ఐకమత్యంగా పనిచేస్తేనే, అంతా కలిసికట్టుగా పోరాడితేనే, పార్టీ కోసం పనిచేస్తేనే తగినంత ఫలితం దక్కుతుందనే విషయాన్ని ఆచరించి చూపించారు కర్ణాటకలో. ఇన్నాళ్ళు కాంగ్రెస్ లో మిస్ అయ్యింది కూడా ఇదే. గ్రూపులు, ఈగోలు, వివాదాలు, విభేదాలతో పార్టీలో ఎప్పుడూ లుకలుకలు కనిపించేవి. కానీ ఈసారి కర్ణాటక కాంగ్రెస్ లో అలాంటివేవీ కనిపించలేదు. నాయకులంతా పార్టీ కోసం పనిచేశారు, పార్టీ గెలుపు కోసమే ప్రచారం చేశారు, పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగారు, చివరికి గమ్యాన్ని ముద్దాడారు. ఇప్పుడు విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నాయకుల మధ్య ఐకమత్యమే పార్టీకి అసలైన బలమని మిగతా రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులకు కూడా చాటి చెప్పారు. మనిషి చేతికైనా కాంగ్రెస్ చేతి గుర్తుకైనా ఐదు వేళ్లే ఉంటాయి. అవన్నీ కలిసికట్టుగా ఉంటేనే, ఒక్కటిగా మారితేనే పట్టు బిగించడం సాధ్యమవుతుంది. పట్టు దొరికాక పట్టుదలతో పనిచేస్తే పట్టలేనంత విజయం, అంతకు మించిన ఆనందం దక్కుతాయని కర్ణాటక కాంగ్రెస్ గెలుపుతో మరోసారి తేలిపోయింది. ఇన్నాళ్ళు కాంగ్రెస్లోని వేళ్లన్నీ దూరం దూరంగా ఉన్నాయి. అందుకే ఎన్నికల్లో పట్టు బిగించడం సాధ్యం కాలేదు. కానీ ఈసారి ఎన్నికల్లో కలిశాయి. అస్తవ్యస్త పరిస్థితుల నుంచి బయటకొచ్చి హస్తంగా మారి పట్టు వదలకుండా పనిచేసి పార్టీని గెలిపించాయి. ఆ ఐకమత్యమే లేకపోతే కర్ణాటకలో పరిస్థితి వేరేలా ఉండేది, రిజల్ట్ మొత్తం పల్టీ కొట్టేది. రాహుల్ నుంచి మొదలు పెడితే ప్రియాంక గాంధీ, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, డికే శివకుమార్, సిద్ధరామయ్య, ఇలా ఏడుగురు నేతలు కలిసి కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం వేట మొదలు పెట్టారు, వేవ్ తీసుకొచ్చారు, వావ్ అనిపించేలా విజయం సాధించి చూపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు సింపుల్ గా తీసి పారేసేది కాదు. ఇది అక్కడ ఆ పార్టీ సాధించిన అతిపెద్ద విజయమనే చెప్పాలి. ఎంత పెద్దదంటే, గత 25 ఏళ్లలో కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ సాధించనన్ని సీట్లలో హస్తం పార్టీ గెలుపు జెండా ఎగరేసింది. గత 5 ఎలక్షన్లలో ఏ పార్టీకి రానన్ని సీట్లు ఇప్పుడు కాంగ్రెస్ కొచ్చాయి. 1995లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 132 స్థానాలు గెలిచింది. గడిచిన 25 ఏళ్లలో కర్ణాటకలో ఒక పార్టీ సింగిల్ గా సాధించిన సీట్లలో ఇదే అత్యధికం. ఇప్పుడు ఆ నెంబర్ని కూడా క్రాస్ చేసి కాంగ్రెస్ తన రికార్డును తానే బద్దలు కొట్టింది. ఈ ఎన్నికల్లో 136 స్థానాల్లో విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాదు, 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు 43% పైగా ఓట్ షేర్ వచ్చింది. ఆ తరువాత మళ్ళీ ఇప్పుడే అంటే 34 ఏళ్ల తరువాత అదే కాంగ్రెస్ కు 43% పైగా ఓట్లు పడ్డాయి. ఈ మధ్యలో 5 ఎన్నికలు జరిగితే 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ 40% పైగా ఓట్లు సాధించింది. మిగతా ఏ పార్టీలు ఇంత శాతం ఓట్లు సంపాదించలేకపోయాయి. మళ్లీ కాంగ్రెస్సే తన పాత రికార్డులను బద్దలు కొట్టింది. ఈ ఎన్నికల్లో 43% పైగా ఓట్లు సాధించింది. అందుకే కాంగ్రెస్ విక్టరీ దేశం మొత్తం వినిపిస్తోంది, ఇండియా మొత్తం చర్చించుకుంటోంది. ఇంత పెద్ద విజయం వెనక దాగున్న ఒకే ఒక్క రహస్యం ఐకమత్యం. కాంగ్రెస్ నాయకుల మధ్య ఆ యూనిటీ గనక లేకపోయి ఉంటే సీన్ మరోలా ఉండేది. అంతా కలిసికట్టుగా పోరాడారు కాబట్టే ఇంతటి స్థాయిలో ఘన విజయం కాంగ్రెస్ కు దక్కింది. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు, మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడం. కర్ణాటకలో కాంగ్రెస్ నమ్మింది కూడా ఇదే. గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవకపోయినా, సంకీర్ణ సర్కార్ నుంచి అధికారం దూరమైనా, హస్తం పార్టీ నాయకత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సాగింది. పార్టీ నేతలు ఈడీ దాడులను, సిబిఐ కేసులను, ఐటీ రైడ్స్తో పాటు అరెస్టులను కూడా తట్టుకున్నారు, గట్టిగా నిలబడ్డారు, పోరాడారు కాబట్టే కర్ణాటక గ్రౌండ్లో ఖతర్నాక్ విక్టరీ కొట్టగలిగారు. ఎన్నికల ప్రచారం చివరిలో బజరంగ్ దళ్ వివాదంతో బీజేపీ ఇబ్బంది పెట్టాలని చూసినా దానిని తిప్పి కొట్టడంలోనూ కాంగ్రెస్ సక్సెస్ అయింది. అందుకే రిజల్ట్ అదిరిపోయింది.
పబ్లిక్ గ్రౌండ్ లోకి దిగింది. బీజేపీ అధికారం చేపట్టిన తరువాత ఈడీ దాడులతో, సిబిఐ కేసులతో, ఐటీ రైడ్స్తో ఇలా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ నాయకులను ఇబ్బంది పెట్టాలని చూశారు. చివరకు కర్ణాటక పిసిసి ప్రెసిడెంట్ డికే శివకుమార్ని అరెస్టు చేసి జైల్లోనూ పెట్టారు. మిగతా కాంగ్రెస్ నాయకులపైన కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగాయి. అయినా సరే ఎన్ని రైడ్స్ చేసినా ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా కాంగ్రెస్ నాయకులు తట్టుకున్నారు. రాజకీయ రణక్షేత్రంలో ఇంచు కూడా కదలకుండా నిలబడ్డారు, గట్టిగా పోరాడారు. వాళ్ళు వెళ్లే దారిలో ఎన్ని రాళ్లడ్డొచ్చినా వాటినే మెట్లుగా మలచుకుని మరీ కాంగ్రెస్ ను మరింత ఎత్తుకు ఎదిగేలా చేశారు. బీజేపీని గద్దెదించాలని అడుగు ముందుకేశాక ఆపకూడదని నిర్ణయించుకున్నారు. ఆఖరి దాకా పోరాటమే ఊపిరిగా ముందుకు సాగారు. అనుకున్నది సాధించారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం, వాళ్లే కొండంత బలగం. కర్ణాటకలో కాంగ్రెస్ పనైపోయింది. తిరిగి అధికారంలోకి రావడం కష్టమేనన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ శ్రేణులు పార్టీ కోసం నిలబడ్డాయి. నాయకులతో సమానంగా ప్రత్యర్థి పార్టీలతో పోరాడారు. ప్రజాక్షేత్రంలోకి దిగి బీజేపీ విధానాలను ఎండగట్టడమే కాదు, ప్రజల్లోనూ చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేశారు. మెజారిటీ జనం హస్తం వైపు చూసేలా కింది స్థాయిలో నిబద్ధతతో పనిచేశారు. ఓటర్లను కాంగ్రెస్ వైపు చూసేలా మార్చారు. నాయకులతో పాటు కార్యకర్తలు కూడా కమిట్మెంట్తో పనిచేశారు కాబట్టే పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న దృఢ నిర్ణయంతో ఉన్నారు కాబట్టే కర్ణాటకలో కాంగ్రెస్ కు ఇంతటి భారీ విజయం సాధ్యమయ్యింది. పోలింగ్ కు కొన్ని రోజుల ముందు మొదలైన బజరంగ్ దళ్ ఇష్యూని కూడా కాంగ్రెస్ అదే స్థాయిలో తిప్పికొట్టింది. ఆఖర్లో బజరంగ్ దళ్ వివాదం చుట్టే క్యాంపెయిన్ అంతా సాగింది. దానిని ఎన్నికల ఎజెండాగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నించింది, కానీ కాంగ్రెస్ దానిని చాలా తెలివిగా ఎదుర్కొంది. భజరంగ బల్ నినాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంది. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించే సంస్థలను నిషేధించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఈ క్రమంలో భజరంగ్ దళ్, పిఎఫ్ఐ పేర్లను మేనిఫెస్టోలో ఎగ్జాంపుల్గా చూపింది. అంతే, మొత్తం ఎలక్షన్ ప్రచారమే మారిపోయింది. బీజేపీ దీనిని ప్రచార అస్త్రంగా మలుచుకుంది. సరైన సమయంలో సరైన ఇష్యూ దొరికిందనుకుంది కమల దళం. హనుమాన్ చాలీసాలు చదివి రాజకీయంగా ఎంత రచ్చ చేయాలో అంతా చేశారు బీజేపీ నాయకులు. ఉచిత హామీలన్నీ పక్కకు పోయి ప్రచారం మొత్తం భజరంగ్ దళ్ చుట్టే నడిచింది. దీనిని కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగా ఎదుర్కొంది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మతపరమైన వివాదాలు చెలరేగుతాయని బీజేపీ ద్వారానే ప్రజల్లోకి పంపింది కాంగ్రెస్. నిజానికి విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చుపెట్టే శక్తులపై, సంస్థలపై చర్యలు తీసుకోవాలనే మెజారిటీ ప్రజలు కోరుకుంటారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూడాలనే అనుకుంటారు. ప్రశాంతమైన జీవనాన్నే కోరుకుంటారు. కాంగ్రెస్ చెప్పింది కూడా అదే. అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైన ప్రశాంతతని ఇస్తామని ప్రచారం చేసింది. భజరంగ్ దళ్ వివాదం బూమ్రాంగ్ అవుతున్న దశలో చాలా తెలివిగా తిప్పికొట్టింది. కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడమే బీజేపీ ఏకైక లక్ష్యం. ఆ దిశగానే పావులు కదిపింది, వ్యూహాలు రచించింది. భజరంగ్ దళ్ వివాదం పోలింగ్ కు కొన్ని రోజుల ముందు వచ్చింది. అంతకు ముందు హిజాబ్ వివాదం, ముస్లిం రిజర్వేషన్ల రద్దు, హలాల్ ఇష్యూ, ఇలా మత సంబంధిత అంశాలను ఎన్నికల అస్త్రాలుగా చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. ఆఖర్లో దొరికిన భజరంగ్ దళ్ అస్త్రాన్నే గట్టిగా వాడుకోవాలని ట్రై చేసింది. కానీ అదే రివర్స్ తిప్పికొట్టిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో విడుదలైన మేనిఫెస్టో జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే టాక్ కూడా ఉంది. ఆ ట్రాప్లోనే బీజేపీ పడిందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. పైగా కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ గెలవడం వల్ల ప్రజలు భజరంగ్ దళ్ పై నిషేధాన్ని స్వాగతించినట్లే అవుతుందనే వాదన కూడా చర్చకు వస్తోంది. అందుకే రాజకీయాల్లో ఏది చెయ్యాలన్నా వెనక ముందు చూసుకుంటారు, ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. కానీ భజరంగ్ దళ్ విషయంలో బీజేపీ తొందరపడటం, కాంగ్రెస్ దానిని అదే స్థాయిలో తిప్పికొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకత్వం
చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే చెప్పాలి. లేకపోతే భజరంగ్ దళ్ లాంటి సంస్థని మానిఫెస్టోలో పెట్టడమే ఓ సాహసం. పైగా దానిపై చెలరేగిన వివాదాన్ని తట్టుకోవడం కౌంటర్ చేయడమే కాదు, ఏకంగా ఎన్నికల్లో గెలిచేయడమంటే మామూలు విషయం కాదు. అందుకే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు దేశానికి చాలా పెద్దదిగా కనిపిస్తోంది. హస్తం విజయం ఒక్క రాష్ట్రానికి పరిమితమైన దాని సౌండ్ మాత్రం భారత్ మొత్తం వినిపించింది. కర్ణాటకను కాంగ్రెస్ గెలిచేసింది, మరి అదే కర్ణాటక ఇండియాని గెలిచేంత శక్తిని బలాన్ని హస్తం పార్టీకి ఇస్తుందా? ఇప్పుడు దేశ రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే పొలిటికల్ వేవ్ అనేది ఎక్కడో ఒక చోట పుట్టాలి, అదే దేశమంతా వ్యాపించాలి. ఇప్పుడు ఆ వేవ్ కర్ణాటకలో పుట్టింది. ఆ గాలి దేశమంతటా వ్యాపించేలా చేయడం కాంగ్రెస్ వల్ల అవుతుందా? పాన్ ఇండియా లెవెల్లో కాంగ్రెస్కు కర్ణాటక గెలుపు టానిక్లా పనిచేస్తుందా? ఈ అఖండ విజయం పార్టీని మళ్ళీ పైకి లేపుతుందా, ఇండియా రేసులో నిలబెడుతుందా? ఇదే వేవ్ భారత్ అంతటా కంటిన్యూ అవుతుందా? కర్ణాటకలో హస్తం గెలుపు తర్వాత వీటి మీదే చర్చ నడుస్తోంది. కర్ణాటక విజయం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు మెడిసిన్ లా పనిచేస్తుందా? కర్ణాటకలో పుట్టిన వేవ్ ని ఇండియా అంతటా కంటిన్యూ చేస్తారా? కన్నడ నాట కాంగ్రెస్ సాధించిన అఖండ విజయం చూశాక తలెత్తుతున్న మేజర్ ప్రశ్నలివే. కర్ణాటక రాజ్యంలో విజయం కోసం అనుసరించిన వ్యూహాలే దేశవ్యాప్తంగా ఉన్న హస్తం పార్టీకి విటమిన్స్లా పనిచేస్తాయా అనే చర్చ మొదలైంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం దేశమంతటా కర్ణాటక ఎన్నికల ఫార్ములానే వర్కౌట్ చేస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే కర్ణాటక గెలుపు కాంగ్రెస్కు టానిక్లా మారబోతోందనే అభిప్రాయాలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్లో జోష్ నింపారు రాహుల్ గాంధీ. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో ఆ జోష్ డబుల్ అయింది. ఇదే ఊపు ఇక ముందు కూడా కంటిన్యూ చేసేందుకు కాంగ్రెస్ ఏం చెయ్యబోతుందనేదే ఆసక్తిగా మారింది. కర్ణాటక ఒక స్టేట్ మాత్రమే కావచ్చు, ఇండియాతో పోలిస్తే దాని పరిధి తక్కువే కావచ్చు, కానీ కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన గెలుపు మాత్రం చాలా పెద్దది. కన్నడ నాట హస్తం పార్టీ గెలిస్తే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందుకే కర్ణాటక ఇంపాక్ట్ ఖచ్చితంగా ఇండియాపై ఉంటుందనే చర్చ మొదలైంది. హస్తం పార్టీ నెక్స్ట్ టార్గెట్ కూడా భారతే. ఇదే ఏడాది జరగబోయే తెలంగాణ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికల మీద కాంగ్రెస్ నాయకత్వం ఫుల్ ఫోకస్ పెట్టేసింది. కర్ణాటకలో మిషన్ సక్సెస్ కావడంతో రాబోయే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకత్వం పనిచేయబోతోంది. అందువల్ల కర్ణాటక ఎన్నికల్లో ప్రచారంలో అనుసరించిన విధానాలు, వ్యూహాలనే దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కర్ణాటక పీసీసీ ఎలాంటి ప్రణాళికతో ఎన్నికలను ఎదుర్కొందో, అక్కడి నాయకత్వం ఎలాంటి పనితీరుతో రాజకీయ రణక్షేత్రంలోకి దిగిందో అదే ఫార్ములా ఇండియా వ్యాప్తంగా కనిపించనుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా కర్ణాటకలో బీజేపీకి ఛలకిచ్చేందుకు రాజకీయంగా ఎలాంటి వ్యూహాలను అమలు చేశారు, ఎలాంటి ఎత్తులతో ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొన్నారు అనే అంశాలే కాంగ్రెస్లో కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే వాటినే కొనసాగించడం గాని, లేని పక్షంలో స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా మార్చడం గాని చేసి దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేసే అవకాశముంది. ఇండియా వైడ్గా కాంగ్రెస్ని మళ్లీ లేపేందుకు హస్తం గుర్తును రెట్టింపు స్పీడ్తో రేసులోకి తీసుకొచ్చేందుకు కావలసినంత మెడిసిన్ కర్ణాటక రూపంలో కాంగ్రెస్కు దక్కింది. ఇదే ఊపుని రాబోయే సార్వత్రిక ఎన్నికల దాకా కొనసాగించడం మీదే హస్తం పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. కర్ణాటకలో వచ్చిన ఈ ఫలితాలు హస్తం పార్టీలో నైతికంగా బలాన్ని పెంచాయనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు కర్ణాటక వేవ్నే ఇండియా మొత్తం కంటిన్యూ చేసేలా నాయకులు పట్టుదలతో పనిచేసే అవకాశముంది. ఇకపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా విస్తృతంగా జనంలో తిరిగే అవకాశముంది. వీలైనన్ని ఎక్కువ ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొనేలా
వాళ్ళ షెడ్యూల్ ఫిక్స్ చేస్తుంది జాతీయ నాయకత్వం దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ పార్టీ వీక్ గా ఉందో రాహుల్ ప్రియాంక అక్కడికి వెళ్లి కేడర్లో జోష్ నింపేందుకు ప్రయత్నించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ కు పట్టున్న అన్ని రాష్ట్రాల్లో బహిరంగ సభలు సమావేశాలు నిర్వహించడమే కాదు ఎక్కడికక్కడ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా డిక్లరేషన్లు కూడా ప్రకటించాలని చూస్తోంది కాంగ్రెస్ నాయకత్వం తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామనే విషయాలపై ముందే ఓ క్లారిటీ ఇస్తూ దూకుడుగా ముందుకెళ్లనుంది హస్తం పార్టీ ఇప్పటికే డిక్లరేషన్ తో అగ్రెసివ్ గా వెళ్తున్న కాంగ్రెస్ నాయకత్వానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలు బిగ్ బూస్ట్ ఇచ్చాయనే చెప్పాలి కన్నడ నాట ఇచ్చిన ఎన్నికల వరాలు హామీలు పథకాలనే భారత ప్రజలపైన కురిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిగతా రాష్ట్రాల ప్రజలపైన కురిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆయా రాష్ట్రాలకు స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా పథకాలు హామీల్లో కొంత మార్పులు చేసి డిక్లరేషన్లు ప్రకటించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది కర్ణాటక ఎన్నికలు అన్ని రకాలుగా కాంగ్రెస్ క్యాడర్లోనూ నాయకత్వంలోనూ నైతికంగా కొంత బలం చేకూర్చాయనే చర్చ సాగుతోంది ముఖ్యంగా బజరంగ్ దళ్ వివాదం ఈ స్థాయిలో నడిచినా కర్ణాటకలో కాంగ్రెస్ ఇంపాక్ట్ ఈ రేంజ్ లో ఉంటే ఆయుష్ గనక లేకపోయి ఉంటే హస్తం పార్టీ విక్టరీ ఇంకే రేంజ్ లో ఉండేదో ఎంత సౌండ్ తో ఇండియాలో రీసౌండ్ వచ్చేదోననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఏదేమైనా కర్ణాటక కాంగ్రెస్ నాయకులు విభేదాలన్నీ పక్కన పెట్టి ఐకమత్యంతో పోరాడటం వల్లే కాంగ్రెస్ కు ఇంతటి ఘన విజయం దక్కిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి